డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో నర్సింగోలు దివ్యక్షేత్రంలో సెప్టెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు. శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులకు 90 ప్రత్యేక మంత్రాలతో రెండు శని త్రయోదశులు గణపతి దేవీ నవరాత్రులు కార్తీక మాసాంతం యాగ పూజాది క్రతువులు జరుగును. ఈ ప్రత్యేక మహాయాగములు మీ గోత్రనామ నక్షత్రాలతో నిర్వహించబడును. సంప్రదించండి. వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనములు. గ్రహం మూలం సర్వం జగత్ నామాదిలు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులవుతారని మనశ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు గ్రహగమనములు 27 నక్షత్రములు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకొని వాటికి పరిహారములు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, సోమవారం రోజు 12 రాసుల వారికి తగు పరిహారములు తెలియజేయగలరా? అమ్మా, నువ్వు చెప్పినట్టుగా ప్రధానంగా మనకు దినఫలముల్లో ముఖ్య ఉద్దేశం కూడాను సంపూర్ణంగా కూడాను భక్తుల యొక్క సంకల్ప సర్వ అభిష్టాలు తేరాలి. అంటే ఏంటి, ప్రతినిత్యం భక్తులు ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు వారు చేసే ప్రతి పనిలో వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతోటి పాటు సకల కార్యములు కూడాను సంపూర్ణ స్థితిని పొందాలి అనేటువంటి యోచన ఆలోచనతోనే ప్రతివారు శ్రమిస్తుంటారు. అది మీకు తెలిసింది, నాకు తెలిసింది. కానీ ఎంతమంది ఎంత శ్రమించినా కూడా ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలకు, ఎన్నో రకాల నష్టాలు మనం చవి చూస్తున్నాం. వాటికి ఎలా ఎందుకు జరుగుతుందని సవివరంగా కూడాను ఏ రోజు కా రోజు చెప్పబడేది దినఫలం. దానికి పరిహారం కూడా అందిస్తున్నాం. ఈ దినఫలాల్లో ప్రధాన అంశం, ప్రధాన లక్ష్యం ఏమిటి, ఒక వ్యక్తి వారి జీవితంలో జరిగే కష్ట నష్టాల నుంచి ఆ వ్యక్తి మంచి జరగాలి. దానికోసమే ఈరోజు ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కర్ణములు, రావుకాలము, యమగండం, దుర్ముహూర్తం, వజ్రం, గుళికాల మొత్తాన్ని కూడాను సవివరం చేసుకొని దాంట్లో ఉన్న భాగాలన్నీ కూడా కరెక్ట్ చేసి భక్తులకి ఏం కావాలి అనే దాని మీద చూసి ఒక పరిహారం తీస్తున్నాం. అలా పరిహారాన్ని అందుకుంటూ ప్రతిరోజు చేస్తూ ఉంటే వారి సఫలం జరుగుతుంది మనస్ఫూర్తిగా తెలియజేస్తూ. ఇంకా లోతైన విషయాలు తీసుకొని, జాతక విషయాలు తీసుకోవాలని కింద మనం సంపాదిస్తారని. అలాగే నా బ్రహ్మత్వంలో సెప్టెంబర్ 4 నుంచి జరుగుతున్నటువంటి శ్రీ ఆది లక్ష్మి చండి రుద్ర సుదర్శన సహిత రావు అంగారక శనీశ్వర ప్రణవ మహాయాగంలో భాగంగా భక్తుల యొక్క మనోభిష్టం తీర్చేదానికి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి మునుపు అనేది కట్టి ఆ మునుపులో 16 రకాల మూలికలు వేసి ఒక రాగి నాణ్యం వేసి మీరు చెప్పిన రోజు గోతనామాలతో ఆ మునుపుకు పూజ చేస్తే మీకున్న కోరికలు తీరేదానికి మునుపులమ్మ తల్లికి మునుపు కట్టి ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని మీరు పొందగలిగేటువంటి ఏకైక కార్యక్రమం చేస్తున్నాం. దాని విషయాన్ని తీసుకుని కేంద్రం మనం సంపాదిస్తారని. ఇలా ప్రతిరోజు కూడాను ఈ దినఫలాన్ని వీక్షిస్తూ చూస్తూ చేస్తూ అంటే శుభం చెబుతుందని మనస్ఫూర్తిగా మన భక్తులకు మనం తెలియజేస్తున్నాం తల్లి. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఈ చెప్పే విషయాల్లో ముఖ్యంగా కూడా యాగం ఒక యోగాన్ని ఇస్తుంది తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మనం అడిగినట్టుగా సోమవారం సంపూర్ణంగా కూడా ఈ సోమవారం రోజున మన సర్వభక్తులకు కూడా సోమవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు వారి నిత్య జీవన మార్గంలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య వారికి కలగాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ సోమవారం రోజు ఉన్నటువంటి తిథి, వార, నక్షత్ర, యోగ, కన్నములు, రావుకాలం, యమగండం, దుర్ముహూర్తం, వజ్రం, గుళికాల మొత్తాన్ని పరిశీలించడం మీదట సర్వకాలాల్లో కూడా శుభం చేసే విధంగా 12 రాసులు 20 నక్షత్రం వారికి ఒక గ్రహ గమనములను సవివరంగా వివరించి ఆ తర్వాత దానికి పరిహారం తీస్తాను. ఆ పరిహారం మనస, వాచ కర్మన వాళ్ళు కనుక పాటిస్తూనే శుభం చేస్తున్న మనస్ఫూర్తిగా మా యొక్క సర్వభక్తులు తెలియజేస్తూ ఇంకా లోతైన విషయాలు ఏదైనా తెలియజేసుకోవాలి అనే అభిప్రాయం ఈ మనస, వాచ కర్మన మీకు కలిగితే అటు ఏదైనా జాతక విషయాలు కానీ యాగ విషయాలు కానీ తెలుసుకోవాలి కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రధానంగా అశ్విని భరణి కుర్తిగా 1వ పాదం మేషరాశి వారికి ప్రధానంగా మానసికమైనటువంటి స్థిరత్వం కోల్పోయే అవకాశం ఉంది కానీ దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది, అధిగమిద్దాం. కుర్తిగా 2, 3, 4 పాదములు, అలాగే కూడాను రోహిణి 4 పాదములు, మరోసారి 2 పాదములు కానీ వృషభ రాశి వారికి కూడాను ఈ సోమవారంలో చూసినప్పుడు వారి వృత్తిపరమైన కార్యముల్లో, వృత్తి అంటే నువ్వు చేస్తున్నటువంటి పని,
దాంట్లో రిమార్కులు ఇచ్చే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. మురసలు 3-4 పాదములు, 6-4 పాదములు, పునరుసు 3 పాదములు కానీ మిథున రాశి వారిని చూసినప్పుడు ప్రత్యేకంగా ప్రధానంగా ఏదో తేని ఆర్థిక లావాదేవీలు నడపాలనేటువంటి సత్సంకల్పంతో ప్రయత్నిస్తూ ఆ ఫలితాల్లో కొంచెం ఎక్కడోక్కడ ఏదో ఒక సమస్య వస్తుంది, దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆ పునరుసు 4 పాదం పుష్పి ఆశ్లేష కలిగిన కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా నీకు అన్నస్సరి ఖర్చులతో ఇబ్బంది పడిపడే అవకాశాలు వస్తుంది, దాన్ని అధిగమించాల్సిన అవసరం వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి మఘాపుబ్బ ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి ప్రధానంగా కూడాను సింహరాశికి ధనపరంగా అన్ని విషయాలు విజయం సాధిస్తున్నా కూడాను కుటుంబంలో తెలియకుండా ఏదో రకంగా ఏదో విషయాల్లో మోసపోయే అవకాశం వస్తుంది, దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదములు హస్త 4 పాదం చిత్త 1, 2 పాదం కానీ కన్యారాశి వారిని చూసినప్పుడు ప్రత్యేకంగా ఈ సోమవారం రోజున ఆ రాశికి చంద్రభగవాను అనుగ్రహం ఎంత మంచిగా ఉన్నా కూడాను రాశి సూర్యానుగ్రహం సరిలేదు కనుక ఉద్యోగం ప్రమోషన్ వాటిలో ఇబ్బంది వచ్చే అవకాశం, దాన్ని అధిగమించాలి. చిత్త 3-4 పాదములు అలా స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిగిన తులారాశి వారిని ఈ యొక్క ఆదివారంలో ఒక ప్రశ్నగా చూసినప్పుడు ప్రధానంగా కూడా ఈ రాశికి అధిపతి శుక్రుడు యొక్క యోగస్థితి సరిలేనందు వలన నీ యొక్క భోగంగా ఆనందంగా ఉండాలని విషయంలో ఇబ్బంది వస్తుంది, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షిక రాశి వారికి సప్త రాహు వల్ల కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల విషయాల్లో కొత్తగా వివాహమయ్యే విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. మూలా పూర్వశ ఉత్తరశ 1వ పాదం ధనుసు రాశి వారిని చూసినప్పుడు రాశికి అధిపతి అయిన గురువు అద్భుత యోగాన్ని ఇస్తున్న రాశి 1000 స్థానంలో ఉన్నటువంటి కుజభగవానుడు కాస్త ఆ యొక్క దశమస్థానంలో వృత్తిలో ఏదో రకమైన కలహాలు కలిగే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు శ్రవణ 4 పాదం ధరిష్ట 1, 2 పాదములు కలిగినటువంటి మకర రాశి వారిని చూసినప్పుడు రాశి అధిపతి శని భగవాన్ని రాశిలో ఉన్నందు వలన అనారోగ్య స్థితి కలిగించే అవకాశం ఉంది మకర రాశి వారికి. ఈరోజు కొంచెం నలత కలత చెందే అవకాశం ఉంది, దాన్ని అధిగమించాలి సోమవారం రోజున. ఆ తర్వాత ధనిష్ట 3-4 పాదములు శతభిష 4 పాదం పూర్వపాదం 3 పాదం కలిగినటువంటి కుంభరాశి వారిని చూసినప్పుడు రాశాధిపతి శని భగవానుడు అద్భుతమైన స్థితి కలిగి ఉంటే ఎంతో ఆనందంగా ఉండే కాదు, గురువు ఉన్నాడు కాబట్టి. కానీ 1000 స్థితిలో ఉన్నాడు కనుక మకర కుంభరాశి ఉండడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. పూర్వభాద 4 ఉత్తరభాద్ర రేపతి కలిగిన మీనరాశి వారిని చూసినప్పుడు సోమవారం రోజున ప్రధానంగా కూడా పంచమస్థాన ఆ చంద్రభగవాను ప్రభావితమంత మానసికంగా ఉత్సాహం ఉల్లాసం కన్నా కూడాను ఏదో తెలియని ఆవేదన ఆలోచనతో తనముకులే అవకాశం కనబడుతుంది సోమవారం రోజున మా యొక్క మీనరాశి వారు. ఇలా 12 రాశులు 20 నక్షత్రాల వారికి ఉన్నటువంటి ఎక్కడ ఏముందో చెప్పాను, ఎవరూ నిరుత్సాహపడకుండా ఈ పరిహారం పాటించండి. ఈ 20 నక్షత్రాలు 12 రాశుల వారు ఎవరైనా సరే ఉదయం లేని స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు దగ్గరికి పోయే ముందుగా మీరు చేయాల్సింది ఏమీ లేదు నాయన. 3 కర్పూర బిళ్ళలు వెలిగించి ఆ కర్పూర బిళ్ళలు వెలుగుతున్న సేపు కూడా నీ సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకొని మీ తల్లిదండ్రులకి మీ యొక్క అత్తామామలకి మీ గురువుకి ఇలాగ ఇష్టదైవానికి కులదైవానికి నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడ ఆ యొక్క ఏదైతే కర్పూరం వెలిగించేటప్పుడు మనస్ఫూర్తిగా కూడా కానీ ఓం సూర్యనారాయణ నమః ఓం సూర్యనారాయణ నమః అంటూ మనసులోనే 2-10 నిమిషాలు చేసుకునే లోపల అది ఆరిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ యొక్క మసి నుసిని తీసి సూర్యుని చూపించి బొట్టుగా పెట్టుకోండి. ఈరోజు ఏదైనా చిన్న ఆపదలు వచ్చినా చిన్న కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కొంతవరకు అధిగమించేదానికి ఈ చిన్న పరిహారం మీకు కొంత మనస్ఫూర్తిగా కూడాను మీకు యోగ్యత ఇచ్చే అవకాశం ఉంది కనుక నా సర్వభక్తులైనటువంటి 12 రాశి 20 నక్షత్రాల వారికి ఇంకా లోతైన విషయాలు జాతక విషయాలు యాగ విషయాలు నేను నిర్వహించే మహాయాగం ఆ మహాకాశీలో క్షేత్రం చేసే మహాయాగం గురించి సంపూర్ణ విషయం తెలుసుకోవడం కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఈ ఆదివారం రోజు 20 నక్షత్రాలు 12 రాశులు సర్వం శుభం జరగ మనస్ఫూర్తి ఆస్వాదిస్తున్నా. గురువుగారు, ఈరోజు భక్తులకి పరిహారములు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. గురువుగారు, 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులు 90 ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్పనవాతి మహాయాగాన్ని సంకల్పించారు కదా, భక్తులకి ఆ యాగ విశేషాల గురించి వివరించగలరా? మనం అడిగినట్టుగా ఈ పరిహారాలు అందించాను. ఎక్కడ ఏ గ్రహ గమనాల వల్ల ఇబ్బంది జరుగుతుందో కూడా సవివరంగా చెప్పాను. దాన్ని వాళ్ళు మనసా వాచ కర్మను ఎలా వాళ్ళు పాటించాలనో అని చెప్పాను. అది వాళ్ళు పాటిస్తూ ఉంటే వాళ్ళు సర్వం శుభం జరుగుతుంది. ఏ వ్యక్తికైనా నేను చెప్పేది ఒకటే ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తన జీవితంలో జరిగే సంఘటనలు తన జీవితంలో జరిగే ఇబ్బందుల గురించి ఎవ్వరు కూడా నిరుత్సాహపడవాకండి, నిరాశపడకండి, ఈశ్వరుకు లోనవ్వకండి, ఆత్మ విశ్వాసాన్ని విన్నాడవాకండి, ఎప్పుడు కూడాను ఆశయాన్ని ఎప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించవాకండి. ఆత్మవిశ్వాసం ఆశయంతో పాటు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే ఎప్పుడు మూలమకాల దూరికి వెళ్ళకుండా శాస్త్రం అపాసన చేయకుండా ఉంటే
సంపూర్ణంగా కూడా నా సర్వభక్తులు కూడా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారేదానికి ఒక అవకాశం వస్తుంది. ఆ వ్యక్తి ఒక శక్తిగా మారేదానికే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పరిహారాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వారాలు, ఆ రోజు దినఫలాలు ఇవన్నీ కూడా దాన్ని అనుసరించే వస్తాయి. దాంతోపాటు మీ జీవితం ఒక శుభకమయం కావాలంటే చక్కగా కూడా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా అంటే మీకు ఉన్నటువంటి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జాతకాన్ని సంపూర్ణ తెలుసుకోవడం పద్ధతి. అలాగే అమ్మాయి చెప్పినట్టుగా ఇప్పుడు నేను నిర్వహిస్తున్నటువంటి మహా అద్భుతమైన యాగం శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన సహిత రావు అంగారక శనీశ్వర ప్రణమహాయాగంలో భాగంగా మీ గోత్ర నామ నక్షత్రం సంకల్ప సర్వాభిష్ట సిద్ధి మునుపు కట్టి దానికి పూజ జరిగి దాంతోపాటుగా కూడాను నవంబర్ 24వ తారీఖు నాడు సంపూర్ణంగా ఆ యొక్క కాశీ విశ్వనాథుడు సన్నిధి అంటే వారణాసి అదే కాశీ అంటే ఆ ఉత్తర వాహినిగా ఉన్న గంగానది ఒడ్డున్న 64 ఘాట్లో అత్యున్నతమైనటువంటి ప్రధాన ఘాట్ అయినటువంటి కేదార్ ఘాట్ సన్నిధిలో ఈ నా బ్రహ్మత్వమున 5 రోజులు మహాయాగం నిర్వహిస్తారు. దాంట్లో కూడా మీ పేరు మీ గోత్రము మీ నక్షత్రాలను పంపించిన వాళ్ళకి చెప్తారు. వచ్చేవాళ్ళకు కూడా దాంట్లో చేయిద్దాం కూడా ఏర్పాటు చేస్తారు. సర్వ విషయాలు యాగ విషయం కానీ జాతక విషయం కానీ తీసుకోవడానికి ఇద్దరు మనం సంపాదించండి. అందులో కాశీక్షేత్రం జరగటం దానిలో రాబోయే రోజుల గురించి ఒక తరం నేను మాట్లాడాలంటే అద్భుతంగా కూడాను 7వ తారీఖు దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అద్భుతం. ఆ 7వ తారీఖు నుంచి ఈ కార్తీక మాసం అయిపోయాక 60 రోజులు మీ గోత్రనామ ముడుపు కట్టించండి. ముచ్చటగా కూడా స్వామివారి అనుగ్రహం పొందండి. సకల కార్యాల్లో మీరే సమృద్ధి అవుతారని నేను వినయపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. ప్రతి విషయాన్ని కింద మనం సంపాదించండి. ఇది లక్ష్యం. కాశీక్షేత్రంలో నవంబర్ 24 జరుగుతుంది. ఆ యొక్క 7, 10 అంటే అక్టోబర్ 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి చేస్తే 60 రోజులు పూర్తి అవుతుంది. ఈ 9 రోజులు దేవీ నవరాత్రులు అలా కార్తీక మాసంలో కూడా సర్వశుభ సుఖ సౌఖ్య భోగ భాగ్యశ్వరులు పొందుతారని మనస్ఫూర్తిగా మీకు ఆశ్వస్తూ సర్వేశ్వర కింద మిమ్మల్ని సంపాదిస్తారని విశ్వసిస్తూ ఆశ్వదిస్తున్నా. శుభం, నమస్కారం. గురువు గారు, యాగ విశేషములు భక్తులకి వివరించినందుకు మీకు కృతజ్ఞతలు. మీ జాతక సమస్యలు అలాగే గురువుగారు సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదలిచిన వారు మరియు రుద్రాక్ష, రత్నధారణ, సుముహూర్తములు ఇలా సర్వ విషయములు తెలుసుకునుటకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ పొందినచో గురువుగారు మీతో మాట్లాడి తగు పరిహార పరిష్కారములు చూపగలరు.